अंबरपेट प्रांतम्लो नालु संवत्सराल पसिबालुडु पेरु प्रदीपु अंगनवाडीलो चदुवुकुंटुन्नटुवंटी अंगनवाडीकि वेल्तुन्नटुवंटी अदे विधंगा प्राइवेट सेक्टर लो पनिचेस्तुन्नटुवंटी गंगाधर गारु गत 8 संवत्सरालुगा कामरेड्डी नुंचि उपाधि कोसमु ई योक्क हैदराबाद अंबरपेट प्रांतंलो उंडि इक्कडने प्राइवेट लो पनिचेस्ता उन्नारु దురదృష్టవశాత్తు ఆ పసిబాలుడు అక్కడ కుక్కల కారణంగా మరి చనిపోవడం ఏదైతున్నదో చూసినటువంటి మానవత్వం కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా చెలించిన విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను గతంలో కుక్క కాటు జరిగిన విషయం తెలుసు కానీ కుక్క కాటుతో చనిపోయినటువంటి సంఘటనలో ఒక పసిబాలుడు ఆ రకంగా మరి చాలా అందరిని బాధ కలిగించింది హైదరాబాద్ లో ఉన్నటువంటి వివిధ డాక్స్ సంబంధించినటువంటి సర్జరీ సెంటర్స్ ఏవైతున్నాయో ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తారవి గతంలో అంబర్పేటలో కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేసిన తర్వాత ఎక్కడైతే ఆ డాక్స్ పట్టుకుంటారో అక్కడికే తీసుకెళ్లి వదిలేయాల్సినటువంటి పద్ధతి విధానము రూల్స్ ఆ రకంగా ఉన్నాయి కానీ గత 3-4 సంవత్సరాలుగా సిటీ ప్రాంతంలో గాని దేవతే దీని క్యాచ్మెంట్ ఏరియాలో గాని డాక్స్ ను హంటింగ్ చేసి వాటన్ని కూడా పట్టుకొచ్చి ఇక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా ఇక్కడనే వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మనం ఇప్పుడు కూడా అంబర్పేటలో మరి అలికేఫ్ దగ్గర ఉన్నటువంటి ఈ ఆపరేషన్ వాటర్ వర్క్స్ ఏరియా ఏదైతే ఉన్నదో అందులో పోతే కొన్ని వందల కుక్కలు ఉంటాయి మనం కార్ మీద గాని మోటార్ సైకిల్ మీద పోతుంటే కూడా వందలాది కుక్కలు వెంటాడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది అందులో రకరకాల కుక్కలన్నీ కూడా హైదరాబాద్ లో ఉన్నట్టు తీసుకొచ్చి ఇక్కడ సర్జరీ చేసి అంబర్పేట ప్రాంతంలో వదిలేస్తున్నారు గతంలో రెగ్యులర్ గా మేమందరం మానిటరింగ్ చేసేవాళ్ళము ఎక్కడ తీసుకొచ్చినటువంటి కుక్క సర్జరీ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో వదలనేటువంటి నిర్ణయం గతంలో సుప్రీం కోర్టు రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల మేరకు మరి ఆ రకంగా చేసేటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం కారణంగా అధికారుల యొక్క మరి దాటవేత కారణంగా బాధ్యతారహితమైనటువంటి చర్యల కారణంగా ఈ యొక్క అంబర్పేట ప్రాంతంలో ప్రతిరోజు ఏదో రకమైనటువంటి సంఘటన వందలు కాదు వేలాది కుక్కలు ఈ ప్రాంతంలో వచ్చి ఉంటున్నాయి ఎక్క నుంచో వెహికల్ల తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఇవి జనం మధ్యలో ఉన్నటువంటి ఆపరేషన్ థియేటర్స్ అన్ని కూడా దూర ప్రాంతాలకు హైదరాబాద్ లేకపోతే నగరాలకు జనాభా ఉన్నటువంటి ప్రాంతాలకు దూరంగా సుదూర ప్రాంతాలకు వీటన్నిటిని తరలించాల్సిన అవసరం ఉంది సర్జరీ చేసినటువంటి కుక్కలకు కావాల్సినటువంటి ఆహారం ఇవ్వడం గాని ఇతరత్ర గాని చూడాలి కానీ ప్రభుత్వం ఆ రకంగా ఏ మాత్రం పట్టించుకోకుండా మేము పట్టుకొచ్చాము ప్రజలు చెప్పారు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మా డాగ్స్ కార్డ్ ఎల్లింది వెహికల్ లో పట్టుకొచ్చాము ఆపరేషన్ చేశాము మళ్ళీ వదిలేస్తున్నాం అన్నటువంటి పరిస్థితి ఇది చాలా దుర్మార్గము దీని కారణంగా ఈ రోజు ఒక పసిబాలుడు ఈ రకంగా మరి ప్రాణాలు కోపడం ఏదైతున్నదో ఇది పూర్తిగా జీహెచ్ఎంసీ అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా బాధ్యతారహితమైనటువంటి చర్యల కారణంగా మరి రూల్స్ ను వైలేట్ చేసిన కారణంగానే ఈ యొక్క పసిబాలుడు ప్రదీప్ అనేటువంటి పసిబాలుడు చనిపోయాడు
చాలా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క కుటుంబము మరి ఇక్కడ ఉపాధి కోసం వచ్చినటువంటి కుటుంబము మరి ఈ రకంగా ఇబ్బందుల గురికావడము బిడ్డను పోగొట్టుకోవడం ఏదైతున్నదో నిజంగా అందరము బాధపడ్డాము నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని రెండు మూడు డిమాండ్స్ చేస్తా ఉన్నాను ఒకటి జనాభా ఉండేటువంటి ప్రాంతాల నుంచి ఈ యొక్క కుక్కలకు సంబంధించినటువంటి డాగ్స్కి సంబంధించినటువంటి ఆపరేషన్ థియేటర్స్ అన్నీ కూడా బయటి ప్రాంతాలకు షిఫ్ట్ చేయాలి ఏమాత్రం ఆలస్యం చేయకూడదు నాకున్నటువంటి అనుభవంతో సానుకూలమైనటువంటి జీహెచ్ఎంసీ చేయడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని సూచనలు చేశాను ఇక్కడ ఉన్నటువంటి డాగ్స్ అన్నీ కూడా వెంటనే డాగ్స్ కార్డ్ ద్వారా యుద్ధ ప్రాతిపాదిక మీద వాటన్నిటిని పట్టుకోవాలి నేను అనేక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ప్రజలు ఈరోజు హైదరాబాద్ నగరంలో బయకంపిల్లు అవుతున్నారు తల్లిదండ్రులు ముఖ్యంగా పేద బస్తీలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ రోడ్ల మీదనే ఆడుకుంటారు వాళ్ళకి వేరే ఇల్లు పెద్దగా ఉండదు ఆడుకునేటువంటి ప్లే గ్రౌండ్స్ కూడా లేవు కాబట్టి వాళ్ళు బస్తీలలో ఆడుకున్నప్పుడు విపరీతంగా పెద్ద ఎత్తున డాగ్స్ అన్నీ కూడా బస్తీలలో ఉంటున్నాయి కాబట్టి యుద్ధ ప్రాతిపాదిక మీద ఆ డాగ్స్ అన్ని పట్టుకోవడం రెండు రెండు వాటన్నిటిని కూడా రియాప్టేషన్ కింద ఎక్కడ పెడతారు వాళ్ళకి పెట్టేటువంటి ఆహారం ఆ డాగ్స్ ఇచ్చేటువంటి ఆహారం ఏంటి దాని సంగతి ఏంది దానికి కావాల్సిన బడ్జెట్ ఏంది ఈ ఆపరేషన్ థియేటర్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడం జన సంచారం లేని ప్రాంతంలో వీటన్నిటిని కూడా ఉంచేటువంటి ప్రయత్నం న్యాయస్థానం యొక్క ఆదేశం మేరకు ఆ డాగ్స్ కూడా అన్ని రకాలుగా మంచి చెడు చూసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ప్రభుత్వము ఏదో బస్తీల్లో ప్రజలు కంప్లైంట్ చేశారు కాబట్టి డాగ్స్ వాళ్ళని పట్టుకొని ఇక్కడ తీసుకొచ్చి ఆపరేషన్ చేసినట్టు నటించి వాటిని తీసుకొచ్చి ఇక్కడ అంబర్పేటలో కానీ ఎక్కడెక్కడైతే ఈ ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయో అక్కడ వదిలేయడం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేస్తారు ఆ యొక్క ఆపరేషన్ థియేటర్స్ దగ్గరనే వదిలేయడం ఏంటో ఉన్నదో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా ఇబ్బంది గతంలో రెగ్యులర్గా మేము మానిటరింగ్ చేసేవాళ్ళం ఎక్కడైనా 4-5 కుక్కలు కనిపిస్తే వెంటనే మరి ప్రభుత్వానికి తెలియజేసి వాటిని కాబట్టి రానున్న రోజుల్లో ఇది మార్పు చేయాల్సిన అవసరం ఉంది ఇది తెలియని విషయం కాదు దీని కమిటీ మీరు అన్నట్టు కమిటీల పేరుతో మరి కాలయాపన చేయకుండా తూతూ మంత్రం చేయకుండా దీన్ని పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ప్రజలకు ఈ యొక్క డాగ్స్ నుంచి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత జీహెచ్ఎంసీది రాష్ట్ర ప్రభుత్వంది దానికి అన్ని రకాలుగా స్థానిక ప్రజాప్రతినిధులుగా పొలిటికల్ పార్టీగా మేమందరం అన్ని రకాలుగా ఈ యొక్క ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం ఈ యొక్క కుక్కల నుంచి ప్రభుత్వం చేసేటువంటి మంచి సానుకూలమైనటువంటి ఏ చర్య ఉన్నా మేము పూర్తి బాధ్యత వహిస్తాము కాబట్టి ఇందులో రాజకీయాలు చేయదలుచుకోలేదు భారతీయ జనతా పార్టీ కానీ అనవసరంగా ప్రభుత్వ పొరపాటు కారణంగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా ఒక పసిబాలుడు ప్రాణం పోయింది ఇంకా అనేక మంది కుక్కగాటు గురవుతున్నారు ఇది చాలా ఖండించాల్సినటువంటి విషయమని మనం చేస్తాం.